ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం మీకు జెన్యున్గా జాబ్ అప్డేట్ డైలీ డైలీ పొందాలనుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏదున్నా కూడా ఫ్రెండ్స్ మీకు కరెక్ట్గా జాబ్ అప్డేట్ అనేది తెలుగు జాబ్ పాయింట్ తెలియజేస్తాను అవన్నీ మీరు పొందాలంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అని క్లిక్ చేయండి అలా వదిలేయడం వల్ల నోటిఫికేషన్ రాదు పక్కన బిల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసుకోండి అలా చేయడం వల్ల డైలీ డైలీ జాబ్ అప్డేట్ అనేది ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు అలానే ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేశారైతే ఓపెన్ చేశారు కానీ వీడియోకి లైక్ చేసే సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఒక స్మాల్ లైక్ చేసి ఒక స్మాల్ లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియచేయండి చేశారా ప్లీజ్ లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ వస్తాయని మీకు తెలియజేస్తాను చాలా మంది నాకు కింద కమెంట్స్ చేశారు ఏమని సార్ మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చెప్తున్నారు మాకు తెలంగాణ ఎందుకు చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏదన్నా కానీ వచ్చినప్పుడు జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ నేను తెలియజేస్తాను ఆల్రెడీ ఫ్రెండ్స్ మనకు అంగన్వాడీకి సంబంధించినటువంటి తెలంగాణలో మనకు రెండు డిస్టిక్లో రావడం జరిగింది దాని గురించి వీడియో కూడా నేను చేయడం జరిగింది ఎవరన్నా చూడవాళ్ళైతే చూడండి అలానే ఆర్టీసీ సంబంధించినటువంటి జాబ్ అప్డేట్ కూడా రావడం జరిగింది అది కూడా వీడియో చేశాను మరి ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అప్డేట్లో మీకు క్లియర్గా ఉంటుంది మీకు పీడిఎఫ్ కూడా ఉంటుంది ఆ తర్వాత అప్లై ఎలా చేసుకోవాలి ఇంట్లో ఏమున్నాదని క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అంటే వేకెన్సీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా క్లియర్గా తెలియజేస్తాను ఫస్ట్ వన్ కను మనం చూసుకున్నాం ఫ్రెండ్స్ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ నుంచి ఫ్రెండ్స్ రాష్ట్రంలోని ప్రభుత్వ వెటర్నటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఫ్రెండ్స్ సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇందు ఏమంటే మీకు ఆన్లైన్ అలానే ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ ఓఎంఆర్ టెస్టు రాత పరీక్ష ధృవీకరణ పత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది చేయడం జరుగుతుంది దరఖాస్తు ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఓటీఆర్ తప్పనిసరిగా చేయాలని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో కానీ మనం టోటల్ పోస్టులను కనుక్ చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులు నూట ఇరవై ఏడు పోస్టులు అనేది ఉన్నాయి వి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ పదహైదు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు పది పోస్టులు అలాంటి ఫ్రెండ్స్ ప్రొఫెషనల్ జయం శంకర్ ఒక ప్రకటన అనేది తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్ అలానే అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు నూట రెండు పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో మనము అర్హత కనుక చూసుకున్నట్లయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతో పాటు డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్లో కోర్సు పూర్తి చేసిన వాళ్ళకి అలాంటి ఫ్రెండ్స్ బీసీఏ అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ ప్రాధాన్య సబ్జెక్టుగా తీసుకున్న డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఏం చేయాలంటే తప్పనిసరిగా మీకు సబ్జెక్టు ఉండాలని తెలియజేస్తున్నారు అభ్యర్థులు వయసు జూలై ఒకటి నాటికి ఓకే ఫ్రెండ్స్ జూలై నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై రెండు తర్వాత రెండు వేల మూడు జూలై ఒకటి కన్నా ముందు జన్మించి ఉండాలి ప్రభుత్వ అనుసరించి అంటే ప్రభుత్వ అనుసరించి సర్వీస్ ప్రకారం ఘనిష్టంగా ఐదేళ్ళు అలాంటి ఫ్రెండ్స్ ఎన్సిసి అభ్యర్థులకు మాజీ సైనికులకు మూడేళ్ళు ఓకే ఫ్రెండ్స్ అలానే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు అలాంటి ఫ్రెండ్స్ వికలాంగులకు వచ్చి మనకు గాను చూసుకున్నట్లయితే వికలాంగులకు ఫ్రెండ్స్ అలానే మనకు పదేళ్ళు వరకు వయో పరిమితి అనేది కల్పిస్తారు అంటే నలభై నాలుగు వరకు మనము ఇందులో అప్లై అనేది చేసుకునే వీలుగా ఉన్నాయి అలాంటి ఫ్రెండ్స్ రాత పరీక్ష విధానం అంటే ఇది మనకి ఏమిటంటే ఫ్రెండ్స్ రెండు రకాలుగా మనకు ఇది జాబ్స్ అంటే రెండు రకాల మనకి ఎగ్జామ్స్ అనేది ఉంటుంది జనరల్ సబ్జెక్టులో ఫ్రెండ్స్ నూట యాభై మార్క్స్ అనేసి అలాంటి ఫ్రెండ్స్ రెండు పేపర్లు మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ సంబంధించిన నూట యాభైని టోటల్గా త్రీ హండ్రెడ్ రూపీ త్రీ హండ్రెడ్కు మనకు మార్క్స్ అనేది పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలానే ముఖ్యమైన సమాచారం కానీ ఇందులో చూసుకున్నట్లయితే ప్రారంభం వేతనం ఫ్రెండ్స్ సీనియర్ అసిస్టెంట్ నెలకి రెండు ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు రావడం జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్కి పదహారు వేల నాలుగు వందలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ పరీక్షా కేంద్రాలు మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కరీంనగర్ అంటే మీరు చాయిస్ అనేది తీసుకోవచ్చు ఇందులో కరీంనగర్ ఖమ్మం వరంగల్ నిజామాబాద్ మహమ్మద్ నగర్ అలానే రంగారెడ్డి సంగారెడ్డి నల్గొండ ఆదిలాబాద్ అనేలో ఎక్కడన్నా కూడా ఫ్రెండ్స్ అభ్యర్థులు ఏదైనా కూడా కేంద్రాన్ని ఎంచుకోవచ్చని తెలియజేస్తున్నారు లేకపోతే దరఖాస్తు ఫీజు అనేది ఫ్రెండ్స్ ప్రొపెసింగ్స్ ఫీజుకి వచ్చి టూ హండ్రెడ్ ఫీజుకి వచ్చి ఎయిటీ అంటే టూ ఎయిటీ వరకు మీకు ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో ప్రక్రియ అనేది ఏప్రిల్ పన్నెండు నుంచి ప్రారంభం అనేది కావడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనం చూసుకున్నట్లయితే మే ఐదు వరకు చివరి తేదీ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇది దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను కింద డిస్కషన్ ఇస్తున్నాను సేమ్ పీడిఎఫ్ ఫ్రెండ్స్ మీరు ఇది డౌన్లోడ్ చేసుకో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్లు ఎన్ని ఉన్నాయి దీని వైజ్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను చెప్పినటువంటి ఇప్పుడు మేము తెలుగులో చెప్పాను చూడండి అది ఇక్కడ ఇంగ్లీష్లో అనేది ఇవ్వడం జరిగింది మీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అలానే ఫ్రెండ్స్ మనకు ఇందులో సడలింపు ఎంత ఇచ్చి ఉన్నారు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ అలానే మన కనుక కిందకి వచ్చినట్లయితే ఏ సెంటర్స్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి అలానే అప్సల్ వెబ్ పేజ్ ఏమి ఉండదు అనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా మీకు అప్సల్ వెబ్ పేజ్ అప్లై లింకు అలాంటి ఫ్రెండ్స్ మనకు ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్కషన్ ఇస్తున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తాను వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది ఏ వీడియో తీసుకొచ్చినా కూడా లేకపోతే ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాలి ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇందులో మీకు ఎగ్జామ్ ఉంటుంది ఫీజ్ ఉంది ఫ్రెండ్స్ అలానే అప్లై అనేది ఆన్లైన్లో మనం చేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ ఇది జాబ్ లొకేషన్ మీకు అందరికీ తెలిసింది ఫ్రెండ్స్ జాబ్ లొకేషన్ తెలంగాణలో యూనివర్సిటీలో ఉంది కాబట్టి అది హైదరా హైదరాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలానే ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో మీకు జన్యున్గా అనిపిస్తే మాత్రం వీడియోకి లైక్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి వీడియో షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల పది మందికి వేకెన్సీస్ గురించి తెలుస్తుంది వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకుని జాబ్ అనేది తెచ్చుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వచ్చేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ పొందుతారు